సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సందర్శించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి గదులు, ల్యాబ్, వెయిటింగ్ హాల్ తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు కల్పించాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలు తదితర విషయాలను గురించి సంబంధిత వైద్యులతో చర్చించారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సిరిసిల్లలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జిల్లాలోని ప్రజలకు కంటి సమస్యల గురించి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పుతుందన్నారు. నిర్మాణంలో మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్శనలో సిరిసిల్ల తహసీల్దార్ మల్లారెడ్డి, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.